బుద్ధి జ్ఞానం ఉంటే, విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేస్తే ముందు కాదు. ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ధర్మాసనమే కోర్టు ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కుట్ర కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించారు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మీరు విజ్ఞతతోటి ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి. ఇవా అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటే మంచిది. కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ ఫెయిర్నెస్ ఆఫ్ సిబిఐ ఈడి ఇన్వెస్టిగేషన్. చాలా స్పష్టంగా అంత మాట అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తా ఉన్నారు. అక్రమంగా కేసు బనాయించి దాదాపు 5 నెలల పైచలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారిన్లు అనంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. నూట 66 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చాక సిబిఐ ఈడీ దర్యాప్తుల్లో వాటి ప్రకంపనలు హైదరాబాద్ లో వెలుగు చూస్తాయి. తర్వాత ఏపీ వరకు వాటి జాడలు వెళ్లాయి. మొత్తం స్కామ్ కవిత కేంద్రంగానే జరిగిందన్నది కేంద్ర దర్యాప్తు సంస్థల అభియోగం. 100 కోట్ల లావాదేవీల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. ఈ మొత్తం 100 కోట్లకు లిక్కర్ స్కామ్ ద్వారా లబ్ధి పొంది ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని దర్యాప్తు సంస్థలు చార్జ్షీట్ ఫైల్ చేయాలి. 100 కోట్ల మొత్తాన్ని రికవరీ చేయకపోయినా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిందన్నది ప్రధాన అభియోగం. అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కవిత వ్యాపార ఆర్థిక లావాదేవీలతో సంబంధమున్న అనేక మంది ఈ కేసులో అరెస్ట్ అయితే అందులో కీలక పాత్రదారులుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు అప్రూవర్లుగా మారారు. అలా అప్రూవర్లుగా మారిన వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్ట్ చేసి కింగ్ పిన్ గా తేల్చాయి. ఈ కేసు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించినా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెద్ద వేడి రగిల్చింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగినా ఆ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి అడుగులు వేయలేదు. అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని తెలంగాణ బీజేపీ నేతలు ప్రకటనలు చేసిన పరిస్థితి. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైపోయాయనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగినా ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో పునరాలోచన లోపడిన బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయానికి వ్యూహం మార్చారనే చర్చ సాగింది. అందులో నిజం ఎంతుందో ఏమో. లోక్సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అయ్యారు. కవిత కేసులు అసలు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది? లిక్కర్